స్క్రీన్ మీద కనబడుతున్న ఈ బ్యాక్టీరియా నుండి గోల్డ్ ఎలా వస్తుందో మీకు తెలుసా? ఇంకా కుక్కలు డ్రైవింగ్ చేయడం మీరెప్పుడైనా చూసారా? అలానే ఒక కోతికి $25 ఫైన్ ఎందుకు వేశారో తెలుసా? ఇంకా ఒక వ్యక్తి మంటల్లో చిక్కుకున్న ఒక డాగ్ ని సేవ్ చేస్తే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మైకేల్ అనే వ్యక్తి తన ప్రాణాలకు తెగించి మంటల్లో ఉన్న ఒక కుక్కను రక్షించాడు. కానీ పోలీసులు ఏం చేశారో తెలుసా? అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అసలు ఏం జరిగిందంటే, ఇతను ఒకసారి పార్టీ నుండి ఇంటికి వస్తున్నాడు. అయితే మధ్యలో అతను ఒక ఇంటి నుండి మంటలు రావడం గమనించాడు. ఇంకా ఆ ఇంట్లో ఒక కుక్క పెద్దగా అరుస్తుండడం విన్నాడు. దాంతో వెంటనే మైకేల్ సడన్ గా తన కారు డ్రైవ్ చేశాడు. ఎలా అయినా ఆ కుక్కని రక్షించాలని వెంటనే కారు దిగి ఆ హౌస్ కి వెళ్లాడు. మంటలు అంటుకున్న ఆ బిల్డింగ్ తలుపులు బద్దలు కొట్టి కుక్కను బయటకు తెచ్చి నిలబడ్డాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి అతని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఏ ఇల్లు కాలిపోవట్లేదు, అసలు అక్కడ మంటలే లేవు. అదంతా అతని ఇమాజిన్. ఇతను వెళ్లిన పార్టీలో డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నాడు. అవి బాగా హై డోసేజ్ ఉన్న డ్రగ్స్. ఆ డ్రగ్స్ తీసుకునేసరికి ఆ ఇల్లు మంటల్లో చిక్కుకున్నట్టు, అక్కడ ఒక కుక్క అరుస్తున్నట్టు అనిపించి అక్కడ ఉన్న కుక్కని తీసుకువచ్చి బయట నిలబడ్డాడు. అందుకే అతన్ని అరెస్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన దేశంలో ఎవరైనా స్టూడెంట్స్ కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కు దొరికారంటే వాళ్ళని సింపుల్ గా బయటకు గెండేసి సస్పెండ్ లేదా డిబార్ట్ చేస్తారు. కానీ చైనాలో మాత్రం అలా ఉండదు. ఒకవేళ చైనాలో ఎవరైనా ఇలా కాపీ కొడుతూ దొరికారంటే వారిని చీటింగ్ కింద 7 సంవత్సరాలు జైల్లో పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రాంకేజ్. ఇతనికి ఒక రికార్డు ఉంది. అదేంటంటే చనిపోయి కూడా హార్స్ రేస్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఇతనే. అది 1923లో ఫ్రాంకేజ్ హార్స్ రేస్ జరుగుతుండగా మధ్యలో హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అలా అతను చనిపోయినా కూడా అతని బాడీ మాత్రం హార్స్ మీద నుండి కిందకి పడలేదు. ఇంకా హార్స్ కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా ఫస్ట్ ప్లేస్ లో రేస్ కంప్లీట్ చేసింది. అలా ఆ రేస్ లో 20 మంది పార్టిసిపేట్ చేసినా సరే ఫ్రాంకేజ్ చనిపోయి కూడా రేస్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తిగా నిలిచిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1931లో ఇద్దరు సైకాలజిస్టులు ఒక చింపాంజీని తన ఓన్ బేబీతో కలిపి పెంచడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనుషులతో పెరగడం వలన చింపాంజీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందేమో అని. అంటే మనిషి నుండి కొన్ని మంచి అలవాట్లు నేర్చుకుంటుందని అనుకున్నారు. కానీ 9 నెలల తర్వాత ఏమైందో తెలుసా? మార్పు వచ్చింది. చింపాంజీలో కాదు, ఆ పిల్లవాడి ప్రవర్తనలో. ఆ పిల్లవాడే చింపాంజీలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దాంతో వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ ను ఆపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. పెయింట్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ నేనిప్పుడు మీకు ఒక స్పెషల్ పెయింట్ చూపిస్తాను. దీని పేరు లూమిలార్ పెయింట్. ఈ పెయింట్ స్పెషాలిటీ ఏమిటంటే, ఈ పెయింట్ ని ఏదైనా ఒక నార్మల్ ఆబ్జెక్ట్ పై వేస్తే అప్పుడు అది నైట్ టైం ఒక లైట్ లా వెలుగుతుంది. ఒకవేళ మీరు పెయింటింగ్ ని కార్ ఆర్ బైక్ పై వేస్తే అవి నైట్ టైం చూస్తే మీకు ఇలా కనిపిస్తాయి. ఇవి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన ఇండియాలో ఎవరైనా సూపర్ మార్కెట్ కి వెళ్లి ఫుడ్ దొంగలిస్తే ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. కానీ ఇటలీలో అలా చేయరు. అక్కడ ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు వెళ్లి ఫుడ్ దొంగతనం చేయొచ్చు, అది అక్కడ క్రైమ్ కాదు. అలా అని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. కేవలం ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు మాత్రమే చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి బయోనిక్ ప్యాంట్స్ సైజ్ చూసారా? ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, ఎక్కడైనా మీరు ఈ బయోనిక్ ప్యాంట్స్ వేసుకుని ఈజీగా చైర్ సహాయం లేకుండా కూర్చోవచ్చు. ఇంకా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో సీట్ దొరికినప్పుడు వీటిని మీరు వేసుకుని చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అలానే ఏదైనా బస్ లో ప్రయాణించేటప్పుడు సీట్ దొరకకపోతే వీటి సహాయంతో ఈజీగా కూర్చోవచ్చు. ఇవి ఎక్కువగా నిలబడలేని ఓల్డ్ సిటిజన్స్ కి బాగా యూజ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇది గమనించే ఉంటారు, సన్ ఫ్లవర్ ఉంటది కదా, అది సన్ ఎటువైపు ఉంటే అటువైపు మూవ్ అవ్వడం. మరి అలా మూవ్ అవ్వడాన్ని ఏమంటారో తెలుసా? హెలియోట్రోపిజం అంటారు. అయితే ఇదే టెక్నాలజీని యూజ్ చేసి ఒక సోలార్ ప్లానర్ ని కూడా తయారు చేశారు. దాని పేరు స్మార్ట్ ఫ్లవర్ సోలార్ ప్లానర్. ఇది నార్మల్ సోలార్ పవర్ కంటే 40% అధికంగా పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇది పనిచేసే విధానం కూడా సేమ్ సన్ ఫ్లవర్ లాగానే ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించగానే ఈ ప్లానర్ రెక్కలను సన్ ఎటువైపు ఉంటే అటువైపు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటూ పవర్ ని గెయిన్ చేస్తుంది. అలానే సూర్యుడు అస్తమించినప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ ఉదయించే వరకు కూడా ఈ ప్లానర్ రెక్కలు క్లోజ్ అయి ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ సడన్ గా వర్షం పడినా కూడా ఆ రెక్కలు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. Thank you.
December 5th, 2011లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మన ఇండియన్ కోతిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ కోతి మన ఇండియా బోర్డర్ ని దాటి పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యింది. అది చూసిన అక్కడ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆ కోతికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి గూఢాచారిలాగా వాళ్ళ దేశానికి పంపించారేమో అనుకుని ఆ కోతిని అరెస్ట్ చేసి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని మహబల్పూర్ సిటీలో జూకి పంపారు. తర్వాత ఆ కోతికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుని వదిలేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరెప్పుడైనా మనుషులు కార్ డ్రైవింగ్ చేయడం చూసినట్టే కుక్కలు కార్ డ్రైవింగ్ చేయడం చూసారా? న్యూజిలాండ్ లో మనుషులు చేసినట్టే అక్కడ డాగ్స్ కూడా కార్ డ్రైవింగ్ చేస్తాయి. అలా చేయడానికి అక్కడ ఎస్పీసీఏ అనే సంస్థ సుమారుగా వాటికి 2 నెలలు కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తుంది. అండ్ తర్వాత వాటికి డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడుతుంది. ఇంకా అక్కడ కార్ లో ఉండే బ్రేక్, ఎక్సలేటర్, గేర్ అవి డ్రైవింగ్ చేయడానికి అనుగుణంగా ఉండేలా ఏర్పాటు చేశారు. అందుకే అక్కడ డాగ్స్ ని అడాప్షన్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు చాలా సార్లు అమెజాన్ లోగో చూసే ఉంటారు. ఆ లోగోలో ఏ టు జెడ్ కి ఒక యారో ఉంటుంది. ఆ యారో అర్థమేంటంటే అమెజాన్, ఇక్కడ ఏ టు జెడ్ అన్ని వస్తువులు దొరుకుతాయని. ఫ్యాక్ట్ నెంబర్ 12. యుఎస్ఏలో ఒక కోతి సిగరెట్ తాగిందని దానికి $25 ఫైన్ వేశారు. ఎందుకంటే యుఎస్ఏకి సంబంధించిన ఇండియానా స్టేట్ లో బహిరంగంగా సిగరెట్ తాగడం చాలా పెద్ద నేరం. ఆ స్టేట్ లో సౌత్ బెండ్ అనే ప్రాంతంలో 1924 ఈ కోతి సిగరెట్ తాగిందని దానికి పనిష్మెంట్ లో భాగంగా $25 ఫైన్ వేశారు. ఇందుకా ఫైన్ ఎవరు కట్టారు? ఫ్యాక్ట్ నెంబర్ 13. 1971లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక ఫ్లైట్ ఆకాశంలో ఎగురుతుండగా దానిపై పిడుగు పడింది. దాంతో ఆ ఫ్లైట్ 2 భాగాలుగా విడిపోయింది. ఆ ఫ్లైట్ పేరు లాన్సా ఫ్లైట్ 508. దాంతో ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. కానీ అంత పెద్ద ప్రమాదంలో కూడా జూలియన్ కైఫ్కే అనే ఆమె మాత్రం బ్రతికింది. ఆ ఫ్లైట్ విరిగిపోయినప్పుడు ఆమె ఫ్లైట్ నుండి అమెజాన్ ఫారెస్ట్ లో పడిపోయింది. అమెజాన్ ఫారెస్ట్ ఎంత డేంజరస్ మనందరికీ తెలుసు. అయినా ఆ ఫారెస్ట్ లో ఆమె 11 రోజులు బ్రతికింది. అసలు అంత ఎత్తు నుండి పడితే ఎవ్వరూ బ్రతకరు. కానీ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో బ్రతికిన ఒకే ఒక ప్యాసింజర్ ఈమె. అందుకే ఈమెను ప్రపంచంలోనే లక్కీయెస్ట్ ఉమెన్ గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీరెప్పుడైనా మెర్సిడెస్ బెంజ్ కార్ లోగోను చూసారా? ఈ లోగోలో ఉన్న మీనింగ్ ఏంటో మీకు తెలుసా? ఈ లోగోలో ఉన్న 3 పాయింట్స్ ఎయిర్, ల్యాండ్, వాటర్. ఈ బెంజ్ కంపెనీ ఫ్యూచర్ లో కూడా వాటర్, ఎయిర్ లో వెళ్లే వెహికల్స్ ని తయారు చేసే అవకాశం వస్తుందని ముందుగానే ఈ లోగో అలా తయారు చేశారట. అంతేకాదు, ఏ కంపెనీ యొక్క లోగో అయినా దాని వెనకాల ఒక మీనింగ్ ఉంటుంది. అందుకే వాళ్ళు లోగోస్ కోసం కోట్లు ఖర్చు పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. దీని పేరు కుప్రియా వీడస్ మెటాలిడ్యూరెన్స్. ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను సైంటిస్టులు రీసెంట్ గా కనుగొన్నారు. అయితే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా తుప్పు పట్టి పాడైపోయిన విషపూరితమైన మెటల్స్ ఉండే మట్టిలో మాత్రమే జీవిస్తాయి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియాకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది విషపూరితమైన మెటల్స్ ని తిని ప్యూర్ గోల్డ్ ని బయటకు పంపుతుంది. బట్ ఆ గోల్డ్ దాని వేస్ట్ నుండి వస్తుంది. అది కూడా చాలా చిన్నగా నానోమీటర్ సైజ్ లో ఉంటుంది. అందుకే సైంటిస్టులు దీనిలో ఏ విధంగా గోల్డ్ తయారవుతుందో తెలిస్తే మనం కూడా అదే కెమికల్ ప్రాసెస్ యూజ్ చేసి గోల్డ్ తయారు చేయొచ్చనే ఉద్దేశంతో సైంటిస్టులు దీనిపై చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.